భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో మధురాస సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతిని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల మధురాస సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండలంలోని మద్దికుంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు పిట్ల రామగోపాల్ తో పాటు ఉపాధ్యక్షులు గొడుగు శంకర్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసిన అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించేందుకు పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప వనిత అని పేర్కొన్నారు. అగ్రవర్ణాలు బ్రాహ్మణులతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సమయంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి ఆమె చేసిన కృషి విశేషమైంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముద్రాజ్ మండల నేతలు రామగోపాల్ గొడుగు శంకర్ జింకా ఎల్లం కదిరి స్వామి కదిరి పరశురాములు కంచం దర్శనములు జిల్లా భిక్షభక్తితో పాటు ఉపాధ్యాయ నాయకులు పిట్ల రమేష్ కదిరి మల్లేష్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు ముస్తాబాద్ మండలం మద్దుకుంట గ్రామంలో సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆమె యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 200 సంవత్సరాల క్రితమే సంఘ సంస్కర్తగా రచయిత్రిగా ఆమె మన బహుజనుల కోసం పాటుపడిన వ్యక్తి. మరి స్త్రీలకు విద్య ఎంతో అవసరమని చెప్పేసి పురుషులతో పాటు స్త్రీలకు విద్య అందించినటువంటి గొప్ప నాయకురాలు మన సావిత్రిబాయి పూలే గారు. 1848వ సంవత్సరంలో మొట్టమొదటి బాలికల స్కూలు స్థాపించి బాలికలకు విద్య అందించినటువంటి గొప్ప నాయకురాలు. మరి ఆమె యొక్క భర్త ఆమె ఇద్దరు కలిసి కూడా సమాజం కోసం వారి యొక్క ప్రాణాలు త్యాగం చేశారు. మరి ఈ రోజుల్లో మహిళలు కూడా పురుషులతో సమానంగా సమాజంలో అభివృద్ధి చెందుతున్నారంటే దానికి కారణం మరి సావిత్రిబాయి గారి యొక్క కృషి ఫలితంగానే ఈరోజు మరి మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. మరి వారి యొక్క త్యాగాల ఫలితంగా ఈరోజు మహిళలు ముందంజలో ఉన్నారు. మరి వారి యొక్క వారు చేసినటువంటి కృషి వారి యొక్క పేరు మరి తరతరాలకు తెలియాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. వారి యొక్క చరిత్రను మన పిల్లలకు మన భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరు అందించాలి. వారి యొక్క విగ్రహాలు ప్రతి ఊర్లో ప్రతిష్ఠించి వారికి ప్రతి ఏటా జయంతి కానీ వర్ధంతి కానీ ఘనంగా జరుపుకున్నప్పుడే వారికి నిజమైన ఆత్మ వాళ్ళ యొక్క ఆత్మ సంతోషపడుతుంది. మన దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేసిన సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తాం అందరం. మద్దికుంట గ్రామ తరఫున ఆమె చేసిన సేవలు ఎంతో మందిని తీసి ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే కారణం మొట్టమొదట ఆమె సృష్టి. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలు ఉన్నారు. మనం చదువుకునే వాళ్ళు కాకపోదురు, ఈ బహుజనులు అందరూ చదువుకునే వాళ్ళు కాకపోదురు. ఈ మన సావిత్రిబాయి పూలే చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయులైన తర్వాత మహిళలు చదువుకోవాలని చెప్పి ఆమె బాగా కృషి చేసారు. ఇప్పుడు మా చట్టసభల్లో కూడా మనకు మహిళలకు రిజర్వేషన్లు ఇవన్నీ కల్పించినాయి. వీళ్ళు మన సావిత్రిబాయి వీళ్ళ కృషితోటే సాధ్యమైంది. ఇక ముందు కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిన్ననే మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకున్నాం. ఎప్పుడైనా మహిళలను గౌరవించాలి, ప్రతి ఒక్కరిని మహిళలను గౌరవించాలని మా బీసీ సంఘం తరఫు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు ధన్యవాదాలు అర్పించేందుకు అందరికీ. సావిత్రిబాయి పూలే గారు ఫస్ట్ మొదటి ఉపాధ్యాయురాలు. ఈయన వెనుకబడిన వాళ్ళ కోసం విద్య అందించాలనే ఉద్దేశంతో మళ్ళా స్త్రీకి విద్య కూడా ఉండాలని ఎంతో ప్రోత్సాహం చేసి దీనిలో ముందుకు తీసుకొచ్చిన ఉపాధ్యాయురాలని చెప్తున్నారు. సావిత్రిబాయి పూలే ఉన్న జ్యోతిబాయి పూలే ఇద్దరు కలిసి వెనుకబడిన వర్గాల కోసం నేను ఆమె యొక్క సంకల్పానికి వ్యతిరేకించి ఈ అట్టడుగు వర్గాల వరకు కూడా విద్య నేర్చుకుంటే మనకు కొంచెం కష్టమైతే అన్న ఉద్దేశంతో ఆమెను బ్రాహ్మణ కులం సంబంధించిన వాళ్ళందరూ ఆమెను చాలామంది నిరోధించారు, చాలామంది హింస పెట్టారు. కానీ ఆమె ధైర్య సాహసంతో ముందుకొచ్చి ఆమె విద్య నేర్పడానికి పాఠశాలలు పెట్టి ఇంటికి వెళ్ళి రకరకాలైనటువంటి బాధ పడుతూ అయినా కూడా ఆమె చాలామందికి విద్య నేర్పి ఇవాళ మన అందరి కూడా ఆదర్శంగా నిలబడ్డది. ఆమె యొక్క ఆశయం ఇప్పటికి కూడా ఈ మహిళలు కానీ విద్యార్థులుగా చాలామంది కూడా విద్య నేర్చుకుంటున్నారంటే ఆమె యొక్క సంకల్ప బలమే. ఇంకా ఆమె యొక్క సంకల్పం నెరవేరాలంటే ప్రతి గ్రామంలో కూడా
ప్రతి విద్య ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి కూడా ప్రతి వాళ్ళు విద్యాభ్యాసం నేర్చుకొని మన అభివృద్ధి జరగాలంటే ధనం ముఖ్యం కాదు విద్య ముఖ్యం విద్య ఆత్మ జ్యోతిరావు గారి పూలే వారి యొక్క సతీమణి అలానే సావిత్రిబాయి గారి పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మా గ్రామంలోని వారి యొక్క ప్రతిమలకు ఘనంగా పూలమాలలు సమర్పించడం జరిగింది ఇటువంటి చంద్రబోస్ కానీ ఇటువంటి యొక్క మహనీయుల చిత్రపటాలు మనం మన గ్రామ కూడళ్ళలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే వారు చేసిన గొప్ప పనులు మనం స్మరించుకోవాలి వారు నడిచిన దారిలో మనం నడవాలి వారికి వారి సమాజానికి చేసిన సేవ చాలా గొప్పది అందుకే వారిని ఎప్పుడు చూస్తుంటే వారు మన గుర్తుకొచ్చి వారు చేసిన సేవలు ఈ దేశానికి ఎంత స్వాతంత్రం వచ్చినాయి వారు చేసిన సేవల వల్ల ఇవాళ సమాజం బాగుపడ్డది వారి వారి త్యాగాల వల్లనే ఇవాళ మనం ఇస్తున్నామని గుర్తించుకొని వారికి ఇవాళ జయంతైనా వర్ధంతైనా వారు స్మరించుకొని వారి బాటలో నడవాలన్నది మన ముఖ్య ఉద్దేశం ఇవాళ సావిత్రిబాయి ఫూలే గురించి చెప్పాలంటే ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఇప్పుడు ఆమె 126 సంవత్సరాలు అయిన చనిపోయినప్పటికీ కూడా అయినా కూడా ఆమె మన అందరి గుండెల్లో ఉంది ప్రతి మనిషి హృదయాల్లో ఉంది మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అప్పటికి స్త్రీలు సమాజంలోకి ఇండ్లలోనికి బయటకు వచ్చేవారు కాదు సమాజంలో కాదు రోడ్డు మీద కాదు ఇండ్లలోనే తోటి మగవారిని చూసేటోళ్ళు కాదు అప్పుడున్న సమాజం అట్లుండే అప్పుడే జ్యోతిరావు గారు పూలే గారు గొప్ప సంస్కర్త కాబట్టి వీళ్ళు కూడా చదువుకోవాలని ఇక్కడ సావిత్రిబాయి పూలే గారిని ప్రోత్సహించి మొట్టమొదటి దేశంలోనే మహిళా ఉపాధ్యాయులు అయి ఆమె ఎంతోమంది మహిళలకు విద్య నేర్పించింది స్త్రీలందరూ కూడా ఇలా ఇప్పుడే మన ముంగట్నే మేడం ఉంది ఇట్లా ఎంతోమంది ఇలా ఉపాధ్యాయులు ఆమెస్ఫేర్ ప్రేరణతోడు ఇవాళ ఎంతోమంది విమానాలు కూడా నడుపుతున్నారు స్త్రీలు ఎంతోమంది ఎస్పీలు అయింది కలెక్టర్ మగవాళ్ళకి ఎండగా కూడా ఇవాళ ఆడవాళ్ళు కష్టపడితే వారికి కూడా సమాన గౌరవం వారికి కూడా ఏదైనా సాధిస్తారనే దానికి మొట్టమొదటి వీర వనిత మన సావిత్రిబాయి పూలే గారు.